కడప జిల్లా ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులు చేసే సేవ మరువలేనిదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు గత 3 నెలల నుంచి జీతాలు రాక చాలా ఇబ్బంది పడుతున్నారని తన దృష్టికి రావడంతో 108 మంది కార్మికులకు 23 లక్షల సొంత నిధులతో 2 నెలల జీతాన్ని పండుగ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కార్మికులకు అందజేశారు. అనంతరం ప్రతి కార్మికునికి కొత్త బట్టలు అందజేశారు. ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి పారిశుద్ధ విభాగంలో పనిచేసేవారు సెక్యూరిటీ విభాగంలో పనిచేసేవారికి 3 నెలలుగా కాంట్రాక్టర్ దగ్గర నుంచి జీతాలు రాని పక్షంలో పారిశుద్ధ విభాగంలో సెక్యూరిటీ విభాగానికి సంబంధించి 108 మంది పనిచేస్తున్నారు. రెండు విభాగాలు, అందులో ఆడవాళ్ళు 64, మగవాళ్ళు 44. ఈ 108 మంది పేదవారే పారిశుద్ధ విభాగంలో పనిచేస్తున్నారు, సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్నారు. మహిళలు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి పనిచేస్తున్నారంటే వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే దానికోసం శ్రమిస్తున్నారు. దీన్ని బట్టి పేదవారని అర్థమవుతుంది. 3 నెలలుగా కాంట్రాక్టర్ దగ్గర నుంచి వారికి జీతాలు రావాల్సిన పరిస్థితి ఉంది. చెల్లిస్తారు, కాంట్రాక్టర్ చెల్లించడం నా అభ్యంతరం కాదు, ఆలస్యం. కానీ ఆలస్యమైతే ఈ నెల ఆ నెల జీతంతో బ్రతకాల్సిన పేదవారు కష్టమవుతుంది. అది ఎటువైపు నుంచి ఎటువైపుకి ఎవరు కారణాలు అయినప్పటికీ కూడా కాంట్రాక్టర్ను మరొకరిని నిందించేదానికంటే ఇక్కడ పేదవారికి కష్టం ఉందనేది నా అభిప్రాయం. బియ్యం ఇచ్చేవాడు కానీ, సరుకులు ఇచ్చే అంగట్లో కానీ, చివరకు పాలు పోసేవాడు కూడా ఒక నెల ఆగుతాడు, 2 నెలలు ఆగుతాడు, 3 నెలలు ఆగాలంటే ఆగలేడు, వానికి ఇబ్బంది ఉంటుంది. డబ్బులు ఇస్తేనే వీరికి బియ్యం ఇచ్చేదో సరుకులు ఇచ్చేదో పాలు పోసేదో ఉంటుంది. తప్పనిసరిగా పిల్లలం పిల్లలకు ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంటుందనేది నా అభిప్రాయము, వారి అభిప్రాయము. మరి సంక్రాంతి వస్తూ ఉన్న సందర్భంలో 3 నెలలుగా జీతాలు రాక సంసారం ఇబ్బంది ఉందనే పరిస్థితుల్లో వారి బాధను అర్థం చేసుకున్నటువంటి వారి సోదరునిగా, నాయకునిగా, కాంట్రాక్టర్ ఇచ్చినప్పుడు మాకు ఇస్తాడులే, ఇబ్బంది లేదు, ఆయన నెలైనా 2 నెలలైనా 3 నెలలైనా 6 నెలలైనా ఇబ్బంది లేదని చెప్పి కనీసం వారికి పండగ పూట ఇబ్బంది జరగకూడదు, వారి కుటుంబ సభ్యులతో